కలిసిపోయారా? ఎలా మూర్తి గారు? ఆ సూర్య అందర్నీ కన్విన్స్ చేసి వాళ్ళ మనసుల్ని కరిగించేశాడు. నీలకి సూర్యకి ఇంకా శోభనం జరగలేదు అని అదే ప్రాబ్లం అట. తీరిపోతుంది, ఎందుకు పోదు? నీ కొడుకు గురించి నేను తెగ ఆరాటపడిపోతున్నానని కలరిచ్చాను కదా. ఎందుకు దుర్గా భయం? నేనేం చేస్తానని? మీ అందరూ సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. నీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయినా సునంద, నాకు సూర్యుని ఎక్కడ దూరం చేస్తావోనని చాలా భయపడిపోయినాను. చచా, నేనెందుకు అలా చేస్తాను? నాకు తెలీదా? వాడంటే నీకు పంచ ప్రాణాలని. అలాంటిది నీ మనసు కష్టపడతాను దుర్గా. నీ మేలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను సునంద. దుర్గా, ఇప్పుడంతంత మాటలెందుకు? పైగా అలాంటివి మనలాంటి ఫ్రెండ్స్ మధ్య రాకూడదు. ఇంతకీ నేను చెప్పిన పనేం చేశావు? ఏం పని? అదే దుర్గా, రేపు నీలకి సూర్యకి శోభనం అనుకున్నాంగా, దాని గురించి. ముహూర్తం బావుండదని తెలిసిన తర్వాత ఇంక చేసేదేముంది, అట్నే గానిద్దాం. అయ్యో, నేననేది నీల బంధువులకి కబురు పెట్టావా అని. తన వాళ్ళుంటే తనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని. తన పుట్టింటి నుంచి ఎవరైనా వస్తే? నీలకి పుట్టిల్లు మెట్టినిల్లు రెండు ఇదే సునంద. కావచ్చు దుర్గా, కానీ ఎవరైనా ఒకళ్ళు ఉండడం మంచిది కదా అని. నీల వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. తన పేరేదో అన్నావు? తులసి. ఆవిడైనా ఉండాలి కదా కనీసం. రాకపోయినా పర్వాలేదనుకో, కానీ మన నుండి తనకి ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలిగా. ఏమంటావు? నేనంత దూరం ఆలోచించలేదు సునంద. నీకు కూడా పరిచయం చేసినట్టుంటాదిగా. ఆ పరిచయం కోసమే దుర్గా నేను దాని ప్రస్తావన తీసుకొచ్చింది. ఉండు, ఇప్పుడే తనకు ఫోన్ చేసొస్తా. దుర్గా ఆగు. మూర్తిగారు, మా ఒకసారి ఫోన్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. చేయి దుర్గా. హలో వదినా, ఎట్టుండావు? నేను బానే ఉన్నాను దుర్గా, నువ్వెలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? అందరం బాగుండాం. నువ్వుంటే ఇంకా బాగుండేటోళ్ళం. అవును, మైథిలి ఎట్టా ఉండాది? బాగుంది, జాబ్కి వెళ్తుంది. పోన్లే, తన అట్నన్నా సంతోషంగా ఉండాది కదా, అది చాలు. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసినానంటే, అరే ముహూర్తం బాగున్నదంట, అందుకే శాంతి ముహూర్తం ఏర్పాటు చేసినాము. నువ్వు ఉంటే బాగుండేది వదినా. పర్వాలేదు దుర్గా, నువ్వున్నావుగా. ఉన్నాననుకో, ఎంతైనా తల్లుంటే ఆ సంతోషమే వేరుగా. తను లేకపోతే ఏంటి దుర్గా, నేను నీలకు తల్లిలాంటిదాన్నే, నేనున్నాను కదా. ఎవరు దుర్గా మాట్లాడేది? తను నా చిన్ననాటి స్నేహితురాలు సునంద వదినా. చాలా ఏళ్ల తర్వాత మొన్నే కలిసినాం. ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటూనే ఉంటుండాది. అందరితో చాలా బాగా కలిసిపోయినాదిలే. చెప్పింది చాలు దుర్గా, ఇటువు నేను మాట్లాడతాను. నమస్తే తులసి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బానే ఉంటారులేండి. మా దుర్గా నా గురించి చాలా ఎక్కువగా చెప్తోంది కదా. అదేం లేదులేండి, నాకు అందరితో కలిసిమెలిసి ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటే. కానీ ఏం చేస్తాం, పెళ్ళైన తర్వాత అందరికీ దూరంగా అమెరికాలో ఉండాల్సి వచ్చింది. చాలా రోజుల తర్వాత సొంత వాళ్ళని చూశాననే ఫీలింగ్, అందుకే కొంచెం హడావిడి. మీరేం కంగారు పడకండి, మీరు లేకపోయినా మీ స్థానంలో ఉండి నేను ఈ కార్యం జరిపిస్తాను. చాలా సంతోషం.
నా కూతురు పక్కన నేను లేనే అని నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు మీరందరూ ఉన్నారని తెలిసి ఆ బాధ కొంచెం తగ్గింది. ఎందుకండి బాధ? నేనున్నాను కదా. ఇంకా మీరు ప్రశాంతంగా ఉండండి. అఫ్కోర్స్ మనం త్వరలోనే కలుస్తాంలేండి. తప్పకుండా కలుస్తాం. ఉంటాను. అలాగేనండి. మా నీల జాగ్రత్త. మీ నీలకి ఏ ప్రాబ్లం లేదు. నేను తప్ప. ఉంటారండి. ఏంటి మూర్తిగారు, కాలుగాలిన పిల్లిలాగా తెగదిరుగుతున్నారు? తిరక్కేం చేయమంటారమ్మా? ఇందాక నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకు? బయటికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో మీ తలకేమైనా దెబ్బ తగిలిందేమోనని డౌట్ వచ్చిందిలే అమ్మా. మూర్తిగారు, మరి లేకపోతే ఏంటమ్మా? మీరిక్కడికి వచ్చిన పని ఏమిటి? చేస్తున్నదేమిటి? ఇప్పుడు నేనేం చేశాను? నీలా సూర్యలను విడగొట్టడానికి ప్లాన్ చేయాల్సింది పోయి మీరే వాళ్లను కలపడానికి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. మామూలుగానే సూర్య నీలను విడిచి ఉండలేడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారంటే ఇక ఈ జన్మలో మనం వాళ్ళని విడదీయలేం. అక్కడే ఉంది మూర్తిగారు మీ ఆలోచనలకి నా ఆలోచనలకి మధ్య తేడా. వాళ్ళు కలిసిపోతే విడదీయలేము అని మీరనుకుంటున్నారు. కలిసిన తర్వాత విడదీస్తే వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను మూర్తిగారు. వాళ్ళనిప్పుడు విడదీస్తే ఏమవుతుంది మూర్తిగారు? మహా అయితే ఆ నీల ఆస్తికి దూరం అవుతుంది. తర్వాత వేరే పెళ్లి చేసుకుని మళ్ళీ సుఖంగా ఉంటుంది. నాకు కావాల్సింది అది కాదు మూర్తిగారు. నీల కడుపులో సూర్యబిడ్డని మోస్తూ ఉండాలి. అప్పుడు ఆ బాలుగాణ్ణి ఇంట్లోంచి గెంటేసే పరిస్థితి తీసుకురావాలి. వాడికోసం నీల ఇంట్లో వాళ్ల మీదకి తిరగబడాలి. తన బిడ్డని కడుపులో మోస్తున్నా నీల ఇంకా బాలు గురించే ఆలోచిస్తుందన్న అనుమానం సూర్యకి కలగాలి. అతను నీల బాలుల మధ్య బంధాన్ని తప్పుపట్టాలి. తర్వాత సూర్య నీలని వదిలేయడమో నీలే సూర్యని వదిలేసి వెళ్లడమో జరగాలి. అప్పుడే కదా మూర్తిగారు నా కసి పూర్తిగా తీరేది. మీ మాటలు సున్నితంగా ఉంటాయి గాని ఆలోచనలు మాత్రం భయంకరంగా ఉంటాయమ్మా. భయంకరంగా ఆలోచించడమే కాదు, వాళ్ల జీవితాలు భయానకంగా మారేలా చేస్తాను. ఆ నీల బ్రతుకు బజార్న పడేలా చేస్తాను. అది సరేనమ్మా, కానీ మీ మెయిన్ టార్గెట్ ఆ తులసి కదా. ఇక్కడ మొదలు పెడితేనే కదా మూర్తిగారు అక్కడ కనెక్ట్ అయ్యేది. కూతురి కాపురం కూలిపోతుందని తెలిస్తే ఆ తులసి ఖచ్చితంగా సీన్లోకి దిగుతుంది. అప్పుడు మొదలవుతుంది దానితో నా ఆట. ఇప్పుడది వైజాగ్లో ప్రశాంతంగా బ్రతుకుతోంది. ఎందుకైనా మంచిది మన వాళ్లని వైజాగ్ పంపించి ఆ తులసిని ఓ కంట కనిపెడుతూ ఉండమని చెప్పండి. ఎప్పటికప్పుడు దాని ఎవ్రీ మూమెంట్ మనకు తెలుస్తూ ఉండాలి మూర్తిగారు. అలాగేనమ్మా. ఆ ఇంకో విషయం, నేనొక 10 రోజులు మీకెవ్వరికీ కనపడను. ఎందుకమ్మా? అలా కనపడకుండా పోతేనే ప్రియకి నా అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో జరిగే సీన్స్ చూడలేక ఎప్పుడెప్పుడు నన్ను కలవాలా ఎప్పుడు బాలుని వెళ్లగొట్టాలా అని ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడు నేను ఏం చెప్పినా చేస్తుంది. మూర్తిగారు మీరు ఇక్కడే ఉండి నేను చెప్పినట్టు చేస్తూ ఉండండి. ముఖ్యంగా శోభనం రోజు.
అలాగేనమ్మా, అన్నీ మీరనుకున్నట్టుగానే జరుగుతాయి. రావట్లేదేంటి దీనికి? నన్ను వెయిట్ చేయించడం అంటే ఉన్న సరదా ఇంకెందులోనూ ఉండదు, రాని చెప్తాను. ఏంటి బావా, ఏదో చెప్తానంటున్నావు? ఏం చెప్తావేంటి? నీ సంగ చెప్దామని ఏంటే ఏంటే లేటు, నేను పైకి రమ్మని ఎంతసేపు ఇప్పుడే వచ్చేది. నీకే చెప్పేది అమ్మ తల్లి, నీకు అలారా దారికి నా ముందా నీ వేషాలు. మరేం చేయమంటావు? నువ్వా చెప్పిన వెంటనే రావు, నాక వెయిటింగ్ అంటే చిరాకు. అంత చిరాకైతే వెళ్ళి పడుకోవచ్చు కదా. ఇదిగో ఇలా మాట్లాడితే నా కాలుద్ది. అరే ఇలా పండు వెన్నెల్లో భార్యాభర్తలు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలనుకుంటారు, నీకు ఆ ధ్యాసే ఉండదు. ఎందుకు నవ్వుతున్నావు? నీ పాటలు చూసి. నా పాటలు చూసి నీకు రావాల్సింది నవ్వు కాదు, ఏడుపు, జాలి, కరుణ ఇవి రావాలి. మొహం చూడు, నవ్వొస్తుందంట నవ్వు. ఒకసారి నా ప్లేస్ లో ఉండి ఆలోచించే, నీకే తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత ఎవరైనా ఏ మలేషియాకో, ఏ ఆస్ట్రేలియాకో, ఏ స్విట్జర్లాండ్కో హనీమూన్కి వెళ్తారు, కానీ నేను హైదరాబాద్కి వచ్చాను, అది ఆఫీస్ పని చూసుకోవడం కోసం. నా ఫ్రెండ్స్ అయితే పెళ్ళైన మొదటి నెలకే రే మావా అని ఫోన్లో అరుస్తూ, రే గుడ్ న్యూస్ రా, నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పులు చిల్లులు పడేలా చెప్పేవాళ్ళు తెలుసా. కానీ నేను ఏ నీలా, ప్లీజ్ తొందరగా మన ఫస్ట్ నైట్ గొప్పేసుకోవా, నీకు దండం పెడతానే అని బతిమాలుకోవాల్సి వస్తుంది. ఒప్పేసుకున్నాను కదా బావా, ఇంకేంటి? ఒప్పుకున్నావు కానీ ఏం లాభం? ఒకసారి ముహూర్తం కుదిరి చావలేదు, ఇంకోసారి మీ మామ బాలు దొరికి చచ్చాడు, ఎప్పుడు ఏదో ఒక అడ్డంకే కదా. మధ్యలో బాలు ఎందుకు తెస్తావు? పాపం వాడేం చేశాడు? అమ్మా తల్లి మొహం అలా పెట్టకు. నేనేదో ఫ్రస్ట్రేషన్ అన్నాను కానీ నాకు బాలు మీద ఏ కోపం లేదు. కాదులే, నీకు మనసులో వాడి వల్లే మన ఫస్ట్ నైట్ బ్రేక్ అయింది అన్న ఫీలింగ్ ఉంది, అందుకే ఇలా అంటున్నావు. అలక్కమ్మ అలకనందా, అలిగి నన్ను అనవసరంగా ఏడిపి మాకు, నీకు దండం పెడతాను ప్లీజ్. నీ దండం ఏం అవసరం లేదు. భర్త భార్యకి దండం పెట్టడం ఏంటి, తప్పు కదా? భర్త ఇన్నాళ్ళకి నీకలా అనిపించిన దేవి? పోవా, నువ్వు నీ వెటకారు ఆయన ఈ ప్రేమ ఈ వెయిటింగ్లన్నీ రేపటితో ఎక్కడికి పోతాయిలే, నువ్వనుకున్నది జరుగుతుందిగా. పిచ్చిదానా, రేపటి నుంచే ఇంకా ఎక్కువ అవుతాయి తెలుసా నీకు. నీలా, ఆ చంద్రుడు అచ్చం నీలాగే ఉన్నాడు తెలుసా? ఏంటి
రాసా? కాదు, పోలిక. చాలు. ఏ? నాకు సిగ్గేస్తుంది. ఆహా, నువ్వు కూడా సిగ్గుపడతావా? బావో, నేనేదో జోక్ చేశాను. నేను జోక్ గానే కొట్టాను. అబ్బో, నీలా, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? చాలా. నిజం చెప్పు. బావా, నీతో నేను అబద్ధం చెప్తానా? తులసత్తయ్య నీ దగ్గర లేదన్న బాధ లేదా? అది బాధ కాదు బావా, దిగులు. కానీ పర్వాలేదులే, తను నాకన్నా మైథిలికే ఎక్కువ అవసరం. అయినా నా కమ్మలంటే అత్తయ్యందిగా, ఇంకెందుకు దిగులు? ఎంతైనా తల్లి తల్లే కదా. నాకు వాళ్ళిద్దరూ ఒకటే. నీలా, నేను నిన్ను బాగా చూసుకుంటా అన్న నమ్మకం ఉందా? నాకన్నా నేను నిన్నే ఎక్కువగా నమ్ముతాను బావా. నేను ఈ రాత్రంతా నీ ఒళ్ళో ఇలా పండువెన్నెల్లో ఆదమర్చి నిద్రపోవాలి. సుబ్బు, ఎటు తిరిగితే కాళ్ళ లోపల వచ్చేలా ఉన్నా గానీ వాళ్ళిద్దరం కలిపి తాట వచ్చేలా లేదు. రాదు లేదు అని ఊరుకుంటే ఎలా? ఏదో ఒకటి చేసి మనం శరవణన్ మైథిలి కలిసేలా చేయాలి, లేకపోతే మనం ఉండి ఏం లాభం? ఇది మరీ బాగుంది సుబ్బు. కలవాల్సిన వాళ్ళు, జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు వాళ్ళైతే మనం బుర్ర పగలు తీసుకుని ఆలోచించడం ఏందో నాకు అర్థం కావట్లేదు. అయినా బలవంతంగా ప్రేమ పుట్టించడం సాధ్యమంటావు సుబ్బు? నాకదంతా తెలీదు. మైథిలికి మన శరవణన్ని మించిన మ్యాచ్ మరెక్కడా దొరకదు. పైగా శరవణన్ మంచి కుర్రాడు, ఏ దురాలవాట్లు లేవు. ఇంతకన్నా మంచి సంబంధం మా అమ్మకి ఎక్కడ దొరుకుతుంది? ఆహా, కొడుకు తల్లికి సంబంధం చూడటం ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో. వెటకారం ఆపి వాళ్ళిద్దరు కలిసే అవకాశం ఏముందో ఆలోచించు. సుబ్బు, ఒక ఐడియా. ఐడియానా? లవ్ లెటర్, ప్రేమ లేఖ. ఒక ఘాటైన ప్రేమ లేఖను మనమే రాసి శరవణ నుంచి మైథిలికి, మైథిలి నుంచి శరవణకి పోస్ట్ చేసామనుకో, అప్పుడు వాళ్ళు ఆ లెటర్ చదివి ఇద్దరు ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళంతా టాలే లవ్ చేసేసుకుంటారు, తర్వాత మ్యారేజ్కి వెళ్ళిపోతారు. ఎలా ఉంది సూపర్ ఐడియా? ఏడ్చినట్టుంది. లవ్ లెటర్ రాయాలంటే మనమే రాయాలా? అవును. ఏంటి అవును? ఆ అరవంగాడికి సరిగ్గా తెలుగు చదవటమే రాదు, ఇంకెలా వాడు రాసినట్టే మనం నమ్మిస్తాం? మొత్తం పెంట పెంట అవుతుంది. పైగా మైథిలికి మనమే ఇదంతా చేసామనే అర్థమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఐడియా అట ఐడియా. ఇలా కాదురా, ఇంత షార్ట్ టైంలో వాళ్ళ మధ్య ప్రేమ కలగదు. వాళ్ళకేదో లాంగ్ టర్మ్ అసైన్మెంట్ ప్లాన్ చేయాలి.
హలో హలో సుబ్బు గారు ఉన్నారండి. మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్, నా పేరు ప్రకాష్. నేను గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ నుంచి మాట్లాడుతున్నాను. మేము వైజాగ్ లోని అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఒక అసైన్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఓహో, ఎవరు బెటర్ అవుట్పుట్ ఇస్తారో వాళ్ళకే మా కాంట్రాక్ట్ ఇస్తాం. ఎంక్వైరీ చేస్తే వైజాగ్ లో ఉన్న లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మీది ఒకటని తెలిసింది. అందుకే మీ కంపెనీ సెమినార్ కి ఇన్వైట్ చేయాలని కాల్ చేశాను సార్. ఓ, థ్యాంక్ యూ. తప్పకుండా, షూర్. మీరు మీ కంపెనీలోని టాప్ పెర్ఫార్మెన్స్ తీసుకుని సెమినార్కి అటెండ్ అవ్వండి సార్. అక్కడే అసైన్మెంట్ సైన్ చేసి మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఇట్స్ అవర్ ప్లెజర్. తప్పకుండా అటెండ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సెమినార్ డేట్ కన్ఫర్మ్ అవగానే మళ్ళీ మీకు టచ్ లోకి వస్తాను. ఉంటాను సార్. థ్యాంక్ యూ. రే సతీ, స్వామి కార్యం స్వకార్యం రెండూ పూర్తి చేసే ఛాన్స్ దొరికిందిరా. హలో, రేపు మార్నింగ్ ఆఫీసులో మీటింగ్ ఉంది. ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి. చెప్పండి. ఓకే సార్, అలాగే.